దేవునికి స్తోత్రాలు. మరి మీకందరికీ నా వందనాలు. మరి దేవుని సన్నిధిలో మరి ఈ విధంగా మరి దేవుని మాటలో ధ్యానించుకోవడానికి వివరించుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని మనము మరి వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే మరి దేవుని యొక్క శాపం మన మీదకి రాబోతూ ఉంది. కనుక మరి దేవుని సన్నిధిలో నేను చిన్న ప్రార్థన చేసి వాక్యం చెప్పాలని ఆశంతా ఉన్నాను. దేవుడు మరి ఆయన ఆత్మతో నింపునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవ, జీవముగల దేవుడా, నీ కొందనాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడా పరిశుద్ధుడా, గొప్ప దేవ, స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా మరి నాయన నీ వాక్యం చెప్పుకోవడానికి ప్రభువా నాయన ఈ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావు ప్రభువా. నాయన మీ కొందనాలు. ఈ వాక్యం ప్రభువా మరి చదువుకోవడానికి నాయన, మరి నా తండ్రి వివరించుకోవడానికి నాయన మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభువా. ఆత్మ లేనివాడు నావాడు కాదని సెలవు ఇచ్చావు ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో ప్రభువా మేము నిలబడినప్పుడు నాయన నువ్వు మాట్లాడే దేవుడిగా ఉన్నావు ప్రభువా. మీకు స్తుతులు, స్తోత్రాలు. నాతో మాట్లాడండి, సహాయం చేయండి ప్రభువా. ఈ వాక్యమైనటువంటి ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినా నీ వాక్యాన్ని ప్రభువా విని అంగీకరించే భాగ్యమునైనా వారికి కూడా దయచేయమని సహాయం చేయమని ప్రభువా. అయ్యా ఇంతవరకు నాయన మాకు తోడై ఉండి ప్రభువా మమ్మల్ని నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించుకుని ప్రభువా. అయ్యా నీ మాటలు నా నోటించినందుకు కూడా ప్రభువా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యెషయా 55 అధ్యాయంలో నేను ఒక మాట చదువుతాను. చెవియొగ్గి నా యద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. ఇక్కడ ఒకటే మాట, చెవియొగ్గి నా యద్దకు రండి. మనం దేవుని మాటలు వినాలి అంటే కనుక మనం చెవియొగ్గి ఆయన సన్నిధికి రావాలి, ఆయన మాటలు వినాలి, ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మాటలు వింటేనే మనం బ్రతుకుతాము. ఇక్కడ అంటా ఉన్నాడు, నా మాట మీరు వినిన ఎడలా బ్రతుకుదురు. దేవుని మాట మనం వింటే బ్రతుకుతాము. ఇక్కడ మరి దేవుని స్తోత్రం. దావీదు కీర్తన 81 అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కీర్తనలో 51 81 దావీదు కీర్తన 81 దావీదు కీర్తనలో ఇక్కడ అంటా ఉన్నాడు ఇశ్రాయేలు. ఇంకా ముందు 13 వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అక్కడ నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఆయన మాట మనం విన్నప్పుడు మనకి మేలు కలుగును. మరి ఆయన మాట మనం విన్నప్పుడు బ్రతుకుతాము. తర్వాత నేను వేగ్రమే వారి శత్రువులను అణగదొక్కుదును. మన పైన వచ్చే శత్రువైన సాతానుడు, మరి సాతానుడు మరి అనేక మందిలో ప్రవేశించి మన మీదకే పంపించినటువంటి శత్రు సమూహాన్ని దేవుడు అణచివేసేవాడుగా ఉన్నాడు. తర్వాత వారి విరోధులను నేను కొట్టుదును. కనుక ఇంకా 15 వచనం చూసినప్పుడు, 16 వచనం చూసినప్పుడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుసరించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. మరి ఆయన మాట మనం విన్నప్పుడు పోషింపబడతాము, మరి తృప్తిపరచబడతాము, ఆశీర్వించబడతాము. మరి ఎన్నో ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. కనుక మనం ఆయన మాట వినేవారుగా ఉండాలి. యిర్మీయాలో అంటా ఉన్నాడు కదా, యిర్మీయా 6:19 వచనంలో ఒక మాట అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 26 19 వచనంలో, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు.
ఇక్కడ ఇర్మియా అంటా ఉన్నాడు. మరి ఇందురని నేను ఎవరితో మాట్లాడుదును? ఎవరు వింటారో? వినేవాళ్ళు లేరు. అందుకే ఇక్కడ మరి వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు, మరి మీరు వినిన ఎడలా బ్రతుకుతారంటున్నాడు. మనం దేవుని మాట వినాలి, వినేవారుగా మనం ఉండాలి. విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకొనరు గనుక వారు వినకపోయిరి. మనసు లేకపోతే ఎవరు కూడా దేవుని వాక్యం వినలేరు. మనసు పెట్టాలి. ఆయన వైపు మనం మనసు పెట్టిన ఎడలా మనము ఆయన మాట వినగలుగుదాం, ఆయన ఆత్మతో నింపబడతాము. గనక ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరించురు. మరి దేవుని వాక్యమందు సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. మరి ఆయన వాక్యం వినాలని వేగరమే మనం పరుగులెత్తాలి. కనుక ఆయన వాక్యాన్ని మనం తృణీకరించకూడదు. సంతోషము లేని వారే యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరించి ఉన్నారంట. అందుకే దేవుని కోపము నా యెహోవా నా క్రోధంతో నిండి ఉన్నాను, ఆయన క్రోధంతో నిండి ఉన్నాడంట. మరి దినాన్ని కరోనా వైరస్ వల్ల అనేక మంది మరణిస్తూ ఉన్నారు. ఎంతమంది మరి పరలోకానికి వెళ్తూ ఉన్నారో, ఎంతమంది మరి నరకానికి వెళ్తూ ఉన్నారో మరి మనకైతే తెలియదు. కానీ అనేక మంది గొప్ప గొప్ప వారి దినాన్ని లేరు. అయినప్పటికీ ఆయన మాట మనం వినాలి. ఏ సమయాన్ని మనకు మరణం వచ్చినా, ఏ సమయాన్ని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం మరి వెళ్ళినప్పటికీ కూడా మనం పరలోకాన్ని మనం సంపాదించుకున్నప్పుడు పరలోక రాజ్యంలో మనము అక్కడైనా జీవించేవారంగా ఇక్కడైనా జీవించేవారంగా మనం ఉంటాము. కనుక మనకి రెండో మరణం మనకు ఉండదు. ఆయన మాట వినాలి. ఆయన చెప్తూ ఉన్నాడు, నా మాట వినండి, నా మాట వినండి, మీరు వింటే బ్రతుకుతారు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటే నా మాట వినాలి. నేను గద్దెంపగా మీరు లోపడకపోతుంది, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. ఆయన మాట వినకపోతే మనకు అపాయం వచ్చినప్పుడు ఆయన నవ్వుతాడంట. నేను చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, ఆయన చేయి చాపుతూ ఉన్నాడు. రండి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనలారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా వినటాలేదు. కనుక అందుకే ఇర్మియాలో కూడా ఈ దినాల్లో పసిపిల్లలు రాజమార్గాల్లో వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా నాశనం చేయడానికి మరణం కిటికీలు కూడా ఎక్కుతూ ఉందని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయంకరమైన దినాలు. ఎవరు ఈ దినాల్లో మాట వినేవారుగా లేరు, ఆయన మాట వినేవారుగా లేరు. ఆయన మన కోసం దుఃఖపడతా ఉన్నానని ఒక చోట రాయబడి ఉంది. కాబట్టి నేను గద్దెంపగా లోపడకపోతురి, ఆయన గద్దెంతా ఉన్నాడు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను అంటా ఉన్నాడు. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఈ దినాన్ని మరి ఎంతో హాస్పిటల్లో ఉండి మరి ఎంత కృంగిపోయి మరి ఎంతమందో కూడా మరి రోగాల చేత బాధింపబడతా ఉన్నారు. ఇప్పుడు అపాయం వచ్చింది. అపాయం వచ్చినప్పుడు ఆయన నవ్వుతున్నాడంట. ఎందుకంటే మరి దేశం మీదకి లోకమంతటి మీదకి కలుగు మరి అపాయం ఇది. ఒక్క ఊరి మీదకి ఒక్క దేశం మీదకి వచ్చింది కాదు. మరి గనుక మరి దేవుడు మనల్ని కాపాడాలంటే మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాట, లోకం మీద లోకమంతటి మీదకి వచ్చి రాబో శ్రమకాలంలో నేను మిమ్మల్ని కాపాడతానంటున్నాడు. ఆయన మనల్ని కాపాడాలంటే గనక మనం ఆయన సన్నిధిలో మనం ఆయన మాట వినేవారుగా ఉండాలి, ఆయనకు లోబడేవారుగా ఉండాలి. అని ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని దేవుని వాక్యంలో ఉంది. కనుక ఆయన గద్దెంపుకు మనం లోబడాలి. నేను గద్దెంపుగా ఎవరు లోబడతలేదంటా ఉన్నాడు. కనుక మరి మీ భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడుగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. నిజంగా ఈ దినాల్లో ఎంతమందో కష్టకాలంలోనే ఉన్నారు, అపాయంలో ఉన్నారు, మరణాపాయంలో ఉన్నారు. కనుక మరి ఈ అపాయాన్ని మనం దాటించుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన వల్ల తప్ప దేని వలన కలగదని మరి మార్కు సువార్త 9వ అధ్యాయంలో రాయబడింది. కనుక ప్రార్థన వల్ల, ఉపవాస ప్రార్థన వల్ల ఎటువంటి పరిస్థితులైనా మనము మరి జయించగలము. దేవుని ప్రార్థన వల్ల వాక్యం ద్వారా మనము జయించుకోగలము. ఇంకా ఇంకొక మాట ఏంటంటే, మనకి ఈ విధంగా నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలు అనుసరించి నడుచుకొందువు, యథార్థవంతుల దేశమందు నీవు నివసించారని దేవుని వాక్యం ఉంది. కనుక ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో మరి శాపగ్రస్తులుగా కాకుండా దేవుని మాటిని దేవునికి లోబడేవారుగా మనం ఉందాము. కనుక అలా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరించా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుందాం. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంకొక మాట, సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట 5వ అధ్యాయము 11వ వచనంలో, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని
నా హృదయపు గద్దింపుని ఎట్లు తృణీకరించేను. నా బోధకుల మాట నేను వినకపోతిని. నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఈ విధంగా అనే రోజులు ఇప్పుడు మరణ అపాయంలో ఉండే మంచాల మీద ఉండి, అయ్యో ఒకప్పుడు నేను మరి యవన దశలో ఉన్నప్పుడు, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను సేవకులు చెప్పిన మాట వినలేదు, అయ్యో ఎందుకు నేను ఈ విధంగా మరి పరిస్థితి ఎలాగ అయిపోయింది, దాటిపోయింది, నోట ఉంట మాట రాని పరిస్థితుల్లో కూడా కొందరు ఉన్నారంట. అయ్యో ప్రభువా నన్ను క్షమించు అనే మాట కూడా మరి రాని పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారంట. నేను ఒక ఆమె గురించి విన్నాను. ఏమంటే ఆ అమ్మాయి ఎంతో డబ్బులు బంగారం అంతా సంపాదించింది, బయట దేశంలో ఉంది. ఈ దినాన మరి ఫోన్ చేసి నా పరిస్థితి అయిపోయింది, ఇంక నన్ను ఇంటికి పంపించరు కనుక నేను ఫలాని దిక్కును బంగారం పెట్టాను, ఫలాని చోట భూమి కాగితాలు పట్టాలు అన్నీ పెట్టాను, తీసుకోండి అని చెప్తుంది. లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఇవాళ పరలోకరాజ్యం సంపాదించుకోకపోతే ఈ లోకంలో ఎంత సంపాదించినా మనకు కూడా రాదు. కనుక మనం దేవుని కొరకు జీవించాలని దేవుడు మన వాక్యం ద్వారా హెచ్చరింతా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసి నేను ముగింతానండి. పరిశుద్ధుడా, మహాగనుడా, మహోన్నతుడా, నీతిమంతుడా, మీకు వందనాలు నాయనా. ఇంత గొప్ప దేవుడవు, రక్షకుడవు, విమోచకుడు ప్రభువా, నాకు కలిగి ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. యెహోవా తమకు దేవుడుగా గల జనుడు ధన్యులంటున్నావు ప్రభువా. మీరు మాకు దేవుడై ఉండి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎందుకు పనికిరాని నన్ను ప్రభువా, ఏ యోగ్యత లేని నాకు ప్రభువా, నాయనా అయ్యా నా తండ్రి నీ వాక్యాలు నాకు ఇచ్చావు ప్రభువా. అయ్యా నా తండ్రి నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభువా నన్ను రక్షించినందుకు వందనాలు ప్రభువా. నా పాపశాపం అంతా నీ వీటి మీద మోసుకున్నావు ప్రభువా. అయ్యా నా తండ్రి నా ప్రభువా, అయ్యా ఈ దినాన ప్రభువా స్తోత్రం నాయనా. నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడలతోనూ, అయ్యా రాజులైన యాజక సమూహంతోనూ, నీ సొత్తైన ప్రజల్లోనూ ప్రభువా నన్ను చేర్చుకుని ప్రభువా, నాయనా నా తండ్రి నీ పరిశుద్ధ జనంలోనూ నేను కూడా ప్రభువా ఉండాలని మీరు ఉద్దేశించిన విధానాన్ని బట్టి ప్రభువా మీకే వందనాలు. ఇదిగే సమయంలో ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు. చదవబడిన వాక్యం ప్రభువా మా హృదయంలో నాయనా నా తండ్రి భద్రపరచండి. ఎన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ లోకం మాకు శాశ్వతం కాదు, ఈ లోకం ఎన్నటెన్నటికీ మాకు అశాశ్వతం ప్రభువా. నైనా మేము ఎంత సంపాదించినా కూడా ప్రభువా, నైనా మరి నైనా యోబు గారు చెప్పినట్టుగా తమ మలము నశించిన రీతిగా ప్రభువా వారు నశించిపోతారంటున్నావు ప్రభువా. నిజమే నాయన నా తండ్రి నా ప్రభువా, ఎంతకాలమున్నా ఈ లోకం మాకు నైనా ఎరువే ప్రభువా నా తండ్రి. ఒకనొక దినాన్ని ఈ లోకాన్ని మేము విడిచిపెట్టాలి ప్రభువా. అయ్యా మేము విడిచిపెట్టినప్పుడు ప్రభువా ఈ లోకాన్ని మా గమ్యం ఏంటి? అయ్యా నా తండ్రి నైనా ఈ లోకంలో నీ మాట వినకపోతే, అయ్యా నా తండ్రి నిన్ను మేము నమ్ముకోకపోతే ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు. నీ రాజ్యంలో మాకు ఎట్టి పరిస్థితిలో పాలు పంపులు లేవు. కనుక నాయన నా దేవా ఈ లోకంలో ఉండగానే ప్రభువా నువ్వు క్షమించే దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అని ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రభువా మా పాపశాపాలన్నీ ఒప్పుకొని ప్రభువా నీ పరలోకరాజ్య వారసులుగా ప్రభువా ఉండడానికి కృప చూపించమని సహాయించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.